అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. ఎల్బీ నగర్లో దారుణం చోటు చేసుకుంది. అప్పు తిరిగి చెల్లించలేని కారణంగా ముగ్గురు యువకులు కలిసి ఆ వ్యక్తిని అతి దారుణంగా బిల్డింగ్ మీదకేని మూడు అంతస్తులకేని తోసి మరీ చంపారు. ఒకసారి కుటుంబ సభ్యులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు ఏం జరిగిందంటే అప్పు కారణంగానే మీ భర్త వెంకటేష్ని హత్య చేశారని చెప్పొచ్చా? అప్పనే చెప్పారు అప్పు ఇవ్వాలి, ఇప్పుడు ఇప్పటికిప్పుడు తిరిగిమ్మని అడిగిర్రు. ఈ గంటలో ఇస్తేనే వదిలిపెడతాం, లేకపోతే లేదు అని. మాకు బయటికి వెళ్ళి వేరే వాళ్ళని అడిగే ఛాయిస్ కూడా ఇవ్వలేదు. కనీసం మాతోనే ఉన్నారు, అప్పటిదాకా ఉండి ఆయనని లోపల నుంచి తీసుకెళ్ళి టెర్రస్ ఎక్కిరు. ఎక్కి నేను వాళ్ళ వెనకంగా ఎక్కుతూనే నన్ను ఒక కింద తోసేసిండు, మెట్ల మీద కింద తోసి ఆపే ప్రయత్నం చేశారా? చేశాను. కింద తోసేసిరు, నేను మెట్ల మీద పడేసరికి ఇట్లా బాగా ఇట్లా చేయితో గుద్ది ఇట్లా వెళ్ళిపోయిండు. నేను లేచి చూసే లోపు తోసి కింద కూరుకు వస్తున్నారు. ఆ షర్ట్ పట్టుకున్న ఒకటిది చిరిగి నా చేతిలోకి వచ్చింది. ఆయన తప్పించుకొని పోయారు. బాగా ఇట్లా దెబ్బ తాకడంలో నేను అక్కడి నుంచి లేవలేకపోయినా చాలాసేపటి తర్వాత. అంటే మీ మీ భర్తని మీరు కాపాడుకునే ప్రయత్నం చేశారు? అయినప్పటికీ కూడా వాళ్ళు మీ మీద దాడి చేసి మిమ్మల్ని తోసేసి దాని తర్వాత మీ భర్తను, అంటే గతంలో కూడా ఎప్పుడైనా ఇట్లా జరిగిందా? ఎప్పుడు జరగలే, ఇప్పుడు ఫస్ట్ టైం. తెల్లారుజామున కూడా తీసుకెళ్లి వదిలారు అని. అర్ధరాత్రి 1 గంటలకు 6 బాగా తాగొచ్చిర్రు ఇంటికొచ్చి. ఇంటికి వచ్చి డోర్ కొట్టగానే డోర్ తీసినాము. నా ముందే ఇట్లా బయటికి లాగి కొట్టే ప్రయత్నం చేసిర్రు. నేను ఎంత బతిలాడుకున్నా వినలేదు. బాగా తాగి నన్ను నాతో కూడా ర్యాష్ బిహేవ్ చేసిర్రు చేసిర్రు. నేను నన్ను పైన ముగ్గురు మాటల్లో పెట్టి ఆయన కిందికి తీసుకెళ్ళిర్రు. మళ్ళీ నేను అప్పటికి కిందికి వెళ్ళిన తీసుకో ఎక్కడున్నో చూద్దామని నా ముందే తాక్కుంటూ అట్లా 2 అవుతుంది. అప్పుడు కింద టైం ఎవ్వరు లేరు. తాక్కుంటూ నా ముందే నిలబడి మీది మీదకి రావడం చూసి భయపడి మళ్ళీ పైకి వచ్చి నాకు కనిపించకపోయేసరికి అప్పటికే ఇప్పుడు మీ కళ్ళ ముందనే మీ భర్తని తోసారా, లేకపోతే మిమ్మల్ని మబ్బి పెట్టి కింద తోసేసిన తర్వాత పైకి వెళ్ళారా? నా కళ్ళ ముందే తోసిర్రు. నేను ఇట్లా స్టెప్స్ మధ్యలో ఎక్కేటప్పుడు ఇట్లా ఆవుపిస్తుందంట, పైనుంచి ఆవుపిస్తుందంట. ఇంకొక అతను వచ్చి మన నెట్టేసే వరకు ఇక అది ఆవుపించింది. సడన్ గా ఇక కిందికి వచ్చేసింది. అంటే సుమారుగా ఎంత వరకు చెల్లించాలి, అంటే ఎంత డబ్బు చెల్లించాలి అయినప్పుడు ఒక ఒక వ్యక్తిని తోసేయడం చంపడం చాలా దారుణం విషయం అది. లేదు మేడం, ఒక డబ్బు డబ్బు కూడా చాలా ఏం లేదు ఇచ్చేది. డబ్బు కూడా కొద్దిగానే ఇవ్వాలంటే రోజు ఆయన కూలి చేసి కూడా అలా గడతనే ఉండి డబ్బులు. అన్నం కూడా సరిగా తింటలేరు, రూమ్ కిరాయి కూడా ఇస్తలేరు. రూమ్ కిరాయి కూడా ఇవ్వకుండా అలా కొద్ది కొద్దిగా కడతానే ఉన్న డబ్బులు. కడుతుంటే కూడా వాళ్ళు మిత్తి మీద మిత్తి ఇంట్రెస్ట్ వేసుకొని ఎన్ని చేసిరో మేడం ఆ డబ్బులు, ఎంత చేసిరో ఆమె కూడా చెప్పలే ఆ భర్త. ఏంది రోజు ఎవరన్నా మరి అప్పులు ఉన్నోళ్ళు మరి అప్పులు తీరినట్టు అయిపోయినా లేవు, అప్పులు కూడా కొద్దిగానే ఉన్నాయని చెప్పిండంట. ఇంకా సరేలే అప్పులు కొద్దిగానే ఉన్నాయి, ఇంకా అయిపోవచ్చింది కదా అని కుర్రాలు అయిపోవచ్చింది అనుకుంటే వాళ్ళు నైట్ ఒకటింటికి వచ్చిర్రంట. ఒకటింటికి వచ్చి అట్లా చేసిరు మేడం. ఇక గొడవ చేసిరు, తాగింటికి వచ్చి మీదికి మీదికి పోయిర్రంట. ఏమన్నా మా ఆయన కొట్టద్దు, మా ఆయన ఫోన్లు ఇస్తే మిమ్మల్ని ఫోన్లు చుట్టుపక్కల ఎవరైనా ఫోన్లు ఇచ్చి మీరు ఎవరికైనా పోలీస్ కంప్లైంట్ గిట్టించి మీ వాళ్ళకి ఎవరికైనా ఫోన్ చేస్తే నీ నీ భార్య ఏమవుతుందో తెలియదు, నీ భార్య మీద వేస్తాం రా చెయ్యి అని అడనే కావాలేస్తాం మీ భార్య మీద అంటే. అన్న మా ఆయనని కొట్టొద్దు అన్న, మా ఆయన మీద చెయ్యొద్దు అన్న అంటే అంటే మీ ఆయన మీద ఏం కానీ చెయ్యి, నీ మీద వేసుకోవచ్చా ఏం కదా మీ ఆయన ఇంకా అట్లా మేడం. ఇంకంతే మేడం, ఇక మొత్తం అంటే వాళ్ళు ఎవరు మీకు తెలుసా? అంటే అప్పు తీసుకున్న వాళ్ళు మీకేం తెలుసా? అలా ఫోన్ నెంబర్లు ఫోన్ నెంబర్ అంటే నేను ఫోన్ లేని లిఫ్ట్ చేయడం చూసిన నెంబర్ చూసిన ఆ రోజు వచ్చి ఆయనే డీటెయిల్స్ ఇచ్చిపోయినాడు. అంటే కిందికి వెళ్ళి బాగా తాగి అరుస్తున్నారు నా పేరు, నా వీణు, నాకు ఎల్బీ నగర్ రాఘవేంద్ర హోటల్లో షేర్ ఉంది, నేను రియల్ ఎస్టేట్ చేస్తా, అది నా దోస్తులు వీళ్ళ పేరు అది అని వాళ్ళే అరిచారు. వాళ్ళు అరవడం వల్ల తెలిసిన మిత్తుల మీద మిత్తులు తీసుకొని ఇబ్బంది పెట్టారు. ఎన్ని సంవత్సరాలు అవుతుంది పెళ్ళై? పెళ్ళై 17 ప్రస్తుతం పోలీసులు ఏమంటున్నారు? కేసు అయితే నమోదు చేసుకున్నారు, నిందితులను పట్టుకుంటా అంటున్నారా? ఏమంటున్నారు బాడీ మీద ఎట్లాంటి గాయాలు అట్లాంటివి ఏమైనా ఉన్నాయి? చెవు బాగా చెవు మించి కొట్టడం వల్ల రెడ్గా ఇంత వాసింది, ఇక్కడ కొట్టినారు. లోపల ఇంకా నాకేం కనిపించలే చాలా వరకు, కానీ మొత్తం బాగా నొప్పితో నా ముందుకు వచ్చిండు. అంటే ఇక్కడ ఉన్న కాలనీ వాసులు ఎవరైనా మద్దతుగా వస్తున్నారు? లేదు, ఏం లేదు. ఓనర్ అంకుల్ వాళ్ళు కూడా చూసినారు, ఆయన చూసిర్రు. ప్రస్తుతం మీ డిమాండ్స్ ఏంటమ్మా, అంటే మీరు ఏ విధంగా న్యాయం కోరుకుంటున్నారు?
న్యాయం అంటే మేడం, మరి పెళ్ళై 8 నెలలు అయితే, ఇప్పుడు 10 నెలలు అయితలేదు, మరి అమ్మాయి జీవితం ఏం కావాలి మేడం? అదే న్యాయం చేయాలి కదా. ఆయన చనిపోయిండు, ఆయన చనిపోయిన ఆయన తిరిగి రాలేడు కదా. ఆయన తీసుకొచ్చి ఇయ్యరి మా చెల్లె ఉంటుందని గిట్ట మేము చెప్పలేం కదా. ఏం న్యాయం జరుగుతుందో చూస్తాను కదా. కుటుంబ సభ్యులు రోదిస్తున్నారు, అదేవిధంగా వాళ్ళు బాధ కూడా వ్యక్తం చేసుకుంటున్నారు. పెళ్ళై 10 సంవత్సరాలు కూడా కాలేవు, అప్పు చెల్లించలేని కారణంగా, అప్పు 10 నెలలు కూడా అవ్వలేదు, అప్పు చెల్లించలేని కారణంగా ముగ్గురు కలిసి మా ఇంటి మీద దాడి చేసి నా మీద దుడుసుగా ప్రవర్తించారు, నా మీద చెయ్యేసే ప్రయత్నం చేశారు. వెంటనే నన్ను తోసేసి మా భర్తను బిల్డింగ్ పై నుంచి 3 అంతస్తు నుంచి తోసేశారు, హత్య చేశారు మా భర్తని. నాకు ఖచ్చితంగా న్యాయం జరగాలి, నిందితులకి శిక్ష పడాలి అని కుటుంబ సభ్యులు రోదించడం జరుగుతుంది. మనం ఆలోచించవచ్చు ఎటువంటి క్రూయాలిటీ అయిన సొసైటీలో మనం బ్రతుకుతున్నాం అని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే అప్పు చెల్లించలేని కారణంగా ఒక వ్యక్తిని అతి దారుణంగా హత్య చేయడం చాలా సెన్సేషనల్గా మారింది ఇప్పుడు అని చెప్పి కుటుంబ సభ్యులు రోధించడం జరుగుతుంది. అప్పు కూడా మేము చాలాసార్లు చెల్లించామని చెప్పాము, మాకు కొంచెం గడువు కూడా ఇవ్వలేరు, గంట సేపు కూడా టైం ఇవ్వలేని పక్షాన మా భర్తని బిల్డింగ్ పైకి తీసుకెళ్ళి తోసేసి హతమార్చారని కుటుంబ సభ్యులు చెప్పడం కూడా జరుగుతుంది. ప్రస్తుతం మాకు న్యాయం జరగాలి, నిందితులకి ఖచ్చితంగా వాళ్ళపైన శిక్ష ఇవ్వాలి, వాళ్ళపైన చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు చెప్పడం జరుగుతుంది. కెమెరామెన్ శివతో పెట్టిషా రిపోర్టింగ్, ఆర్టీవీ హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.